ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం, అధికారులతో సమాచారాన్ని పంచుకునేందుకు వీలుగా నీతి ఆప్కే నికత్ 2.0 పేరిట ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈఎస్ఐ సంయుక్తంగా రామోజీ ఫిల్మ్ సిటీలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగులు వాటాదారుల సందేహాలు సమస్యలపై అధికారులు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రయాస్ పెన్షన్ ఆన్ డ్యూ బేసిస్ అనే రెండు కార్యక్రమాల ద్వారా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు బర్కర్పురాలోని ప్రాంతీయ భవిష్య నిధి సంస్థ కమిషనర్ శివకుమార్ పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే నెలలో పెన్షన్ ఇచ్చేలా చర్య తీసుకుంటున్నామని భవిష్య నిధి సంస్థ సహాయ కమిషనర్ జి రామ్మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐసి డిప్యూటీ డైరెక్టర్ మహేష్ తో పాటు ఈపీఎఫ్ఓ ఈఎస్ఐసి ఉద్యోగులు, రామోజీ గ్రూప్ సంస్థలకు చెందిన పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. Pleasant to be a part of this annual activity on behalf of the EPFO at this Ramoji Film City, which is very magnificent building, and we are really honored to be here. It is really encouraging to see the participation of the employees to raise the queries regarding EPF and ESIC, and we were happy to resolve many of them, and we will try to endeavor to resolve all the problems in coming years by continuously improving our systems and ప్రాసెసెస్. మాకు దీంట్లో మెయిన్ గా ఈ కరోనా తర్వాత చాలా సర్వీసెస్ ను మేము కంప్యూటరైజ్ చేశాం. దాంట్లో ఆటో సిటిక్వెన్స్ ఒకటి. ప్రయాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అది ఈపీఎఫ్ఓ లో. ప్రయాస్ అనేది ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఆ రిటైర్ అయిన వ్యక్తికి సేమ్ మంత్ ఎండ్ ఆఫ్ ది డే రిటైర్మెంట్ డే రోజే మేము ఫీట్లు ఇస్తున్నాము. దానికి సంబంధించిన లిస్ట్ కూడా మీకు మీ ఎంప్లాయర్ కు మేము ఇస్తున్నాము. అందులో ఫెసిలిటీ కూడా ఫస్ట్ పేమెంట్ చేసి ఆ మంత్ కాంట్రిబ్యూషన్ ఫస్ట్ పేమెంట్ చేసి రిటైర్మెంట్ రోజే పెన్షన్ ఇవ్వడానికి మేము ఈ ప్రయాస్ అనే ప్రోగ్రామ్ లో ఇంట్రడ్యూస్ చేశాము. ఎప్పుడైతే ఈఎస్ఐ లో రిజిస్టర్ అవుతారో ఫ్రమ్ దట్ డే ఇట్సెల్ఫ్ మీకు సపోజ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి, మీరు డిస్పెన్సరీ వచ్చేసి మీ ఇంటి దగ్గర ఉన్న డిస్పెన్సరీ మీరే చూస్ చేసుకోవచ్చు. ఆ డిస్పెన్సరీలో మీకు బేసిక్ మందులు డాక్టర్ చూసి అంత ఇస్తారనమాట. అప్పటికి కూడా తగ్గలేదు అనుకోండి, ఇప్పుడు ఏంటంటే ఆ డిస్పెన్సరీ వాళ్ళే మన ఈఎస్ఐ హాస్పిటల్ కి రిఫర్ చేస్తారు. సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అవన్నీ కావాలి అంటే 6 మంత్స్ సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి. డిపెండెంట్ పేరెంట్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి 1 ఇయర్ కంప్లీట్ అయినప్పుడు ఈ ఫెసిలిటీ వస్తుంది. మీరు చాలా రోజులు లీవ్ లో ఉన్నారనుకోండి, మీ కంపెనీ వాళ్ళు మీకు జీతం పే చేయరు. దానికి ఈఎస్ఐసి విల్ పే సిక్నెస్ బెనిఫిట్ అమౌంట్. మీకు మీ జీతం ఒక 70%, మీరు ఎన్ని రోజులు లీవ్ లో ఉన్నారో ఆ 70% అమౌంట్ అనేది ఈఎస్ఐ మీకు పే చేస్తుంది.